జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే, జగన్ నిన్ను అధపాతాలను తొక్కుతాను అని అన్నాడండి ఆయన ఒక మీటింగ్లో. అంత అంటే జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడాలంటే భయపడేవారండి. అటువంటిది నిన్ను అధపాతాలను తొక్కుతాను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అలాగా అని ఆయన ఒక ఛాలెంజ్ చేశారు ఒక మీటింగ్లో. అంటే ఆయన 2009లో కూడా చెప్పారు కదా సార్, అవును పవన్ కళ్యాణ్ పంచలుడి పంచలుడు కొడతాను చెప్పాడు. అప్పుడు ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి అయినా ఇంకెవరు పరిపాలించే హక్కు లేదా అని చిరంజీవి గారు ముఖ్యమంత్రి అన్నాడు చెప్పాడు కదా సార్. తో ఇప్పుడున్న శిశుపాలు ఏదైతే అండి అయితే తప్పులు చేసిన తర్వాత 100 పైన తప్పులు చేసిన తర్వాత శిరఛేదం జరిగిందో జగన్ చేసుకున్న కారణాలు దీనికి ఒకటి రెండు అని కాదు, మోర్ దెన్ 100 చెప్పొచ్చు. 24x7 చెప్పగలుగుతాను 1x1 మీకు కావాలనుకుంటే. అన్ని తప్పులతో ఈ రోజు ఏదైతే ఉందో ఈ ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటే ఆయన అండి నాకు ఏమైందో ప్రేమ నాకు తెలియదు, నాకు తెలియదు కారణం ఏమేంటి అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కదా, మూర్ఖుడు కదా, మూర్ఖుడు కదా. తండ్రి కంటే గొప్పవాడు అంటే ఏదైతుందో నవ్వేవాడు, అంటే తండ్రి కంటే పాపులరు, అంతకంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా అని నీతి నిధి గురించి మాట్లాడతాడు. మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయత. చెల్లిని ఏం చేసిండో, తల్లిని ఏం చేసిండో, బాబాయ్ ఏమైందో మనం అన్ని చూసాం. దాడివీర ముద్రరావు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ లీడర్ టీడీపీగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే 700 అమ్మేవాడని చెప్పాడు. అటువంటి వాడిని పార్టీలో తీసుకొని కొంటాల రామకృష్ణ బయటకు పంపించాడు. హానెస్ట్ ఇన్ ద స్టేట్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అనకాపల్లి కొంటాల రామకృష్ణ, కొంటాల రామకృష్ణ బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఉంటే మీరు ఆర్థిక వారసులు, అవుట్ ఆఫ్ ద టర్న్, స్పీకర్ పర్మిషన్ ఇవ్వదు. కౌల్ శక్దర్ ఎవరైనా సభ్యుడు మాట్లాడేటప్పుడు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు, మంత్రులు కానీ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు లేవడానికి వీలు లేదు. దే ఆస్క్ ద స్పీకర్ పర్మిషన్, పాయింట్ ద ఫాదర్ కౌల్ శక్దర్ మెన్షన్ చేసే మాట్లాడాలా. దాడి చేశాడు విజయమ్మ గారి మీద. అటువంటి వాడిని తండ్రి లాంటి వాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆస్తికి వారసులు, రాజకీయ వారసులము మేము కాంగ్రెస్ పార్టీ అన్నాడు గద్గద కంఠంతో. ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయలక్ష్మి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో నిండు సభలో, అటువంటి వాళ్ళని ఏదైతే ఉందో అక్కడ చేర్చుకొని నీ కుటుంబ సభ్యులను బయటకు పంపించి, అరే సిబిఐని అడ్డుకున్నోడు ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉందండి? అసలు లేదండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయంలో, అదే అవినాష్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏదైతుందో, కొద్ది 1000 పోలీసులు ఉన్నారు కదా, లోకల్ పోలీస్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, ప్రజలు ఉన్నారు కదా దాడు చేయడానికి. సిబిఐ వెనుకకు తగ్గిందంటే ఎంత దుమ్మార్గుడు అండి. ఆయనే ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడాడు ఆ రోజు, సాక్షిలో ఏం రాశారు? అటువంటిది నువ్వు సిబిఐ అని చెప్పి నువ్వు మీ బాబాయ్ తర్వాత ఏం చేసినావు? నేను కన్విన్స్ అయ్యానంట అవినాష్ రెడ్డి చెప్తే నేను కన్విన్స్ అయ్యానంట. నువ్వెవడు రాబాయ్, నువ్వెవరు అసలు? చట్టాలు ఉన్నాయి, కోర్టు ఉన్నాయి, నువ్వు కన్విన్స్ అవుతాయి పైన నీ తమ్ముని మీద ఆయన చేయలేదని. అరే క్లారిటీగా కనబడతా ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి. గూగుల్ దాన్ని ఏం మీట్ ఉంది, గూగుల్ మీట్ అంటారు దాన్ని, మొత్తం ఫోన్ ఎక్కడ నుంచి అయితే ఆపరేట్ అయిందో ఉంది, ఇవన్నీ లేదు. నువ్వు ఒక్కరిని కన్విన్స్ అవుతాయి ఈ దేశం రాజ్యాంగమా? మూర్ఖుడు అండి. ఈ దేశంలో సార్ 3 రాజధానులు ఇక్కడ ఉన్నాయి సార్, కాశ్మీర్లో 2 సెషన్స్ నడుస్తున్నాయి కదా సార్, 2 ప్లేసెస్లో సెషన్స్ నడుస్తాయి అంతే. సెషన్ అంటే దాని రాజధాని అంటలేదు కదా సార్, సెషన్. మహారాష్ట్రలో నాగ్పూర్ అది నడుస్తుంది కదా, కోర్ట్స్ ఉన్నాయి కదా, కర్ణాటకలో ఉన్నది కదా, అనలేదే మరి. సో రాజధాని 3 రాజధాని ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నాయా? కోర్టులు ఉన్న కాడ న్యాయ రాజధాని అన్నారా సార్? 3 కోర్టులు యూపీలో, మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, హైకోర్ట్స్ అండి. అంటే వాళ్ళకి బుద్ధి లేదు, నీ ఒక్కరికే బుద్ధి ఉందా? సో ఏదైతుందో మూర్ఖత్వంగా, మూర్ఖత్వంగా ఇవాళ ప్రజలు నేను ఎవరు నువ్వు, నీ ఇంట్లోకి వెళ్ళిచ్చినావా ఇవాళ సార్? 26 జిల్లాల్లో, 26 జిల్లాలు అయితే 26 ఆఫీసులు, ఇట్ ఈస్ ఎ ప్యాలెస్. జాతీయ పార్టీలైనా
ఇలా భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘం జాతీయ పార్టీ కదా, 1952 నుంచి ఎలక్షన్ కొట్లాడుతుంది కదా, సిపిఐ సిపిఎం పార్టీలనే కదా. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం చేసి ఇన్ని 50 సంవత్సరాల పైన 60 సంవత్సరాలు దాదాపు అధికారం అనుభవించింది కదా కేంద్రంలో రాష్ట్రాల్లో. అసలు కాంగ్రెస్కి ఆఫీస్ లేదు సార్ హైదరాబాద్లో, కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ 78లో ఇందిరాగాంధీ రెండోసారి స్ప్లిట్ అయిన తర్వాత నౌ కాంగ్రెస్ ఐ దట్ ఈస్ ఇందిరా, ఇప్పటి వరకు ఏసీ ఆఫీస్ లేదు సార్. 24 అక్బర్ రోడ్ ఒక గవర్నమెంట్ క్వార్టర్ సార్, మరి అమ్మ నువ్వు ఏదైతుందో ప్యాలెస్ ఇవ్వాలి. ఇప్పుడు చూస్తుంటే దానిలో ఎవడు ఉంటాడు, ఎక్కడ పోతాడు అంటే ఏదైతుందో అక్రమ ఇసుక మట్టి సార్. లిక్కర్ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఓన్ ఒక లోకల్ బ్రాండ్ పెట్టి అమ్మిందండి ఎవరన్నా? లేదండి. పోనీ ఇవాళ 10 రూపాయల టీ అదేందుకు గూగులా ఫోన్ పేనా ఇట్లా కొడుతున్నాడు, ఆన్లైన్ పేమెంట్, అదే ఇట్లా ఫోన్ తోటి కొడుతున్నాడు, నాకు రాదనుకోండి తో కొడుతున్నాడు. అటువంటిది నువ్వు ఏదైతుందో 1000, 2000, 3000 తీసుకున్నా కూడా నెట్ క్యాష్ పేమెంట్ అంటే ఏమన్నట్టు కదా. గవర్నమెంట్ నడుపుతుంది కదా రిటైల్ షాప్స్, హోల్సేల్ గవర్నమెంట్ కదా, లూట్మార్. తో అట్లే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పిండ్రు పాతాళం దొక్కుతా అని, పాతాళం దొక్కుతా అని 2009లో కూడా పంచాలు కొడతా అని చెప్పిండు చూసిన ముఖ్యమంత్రే అని. ఎక్కడ పోయినా ముఖ్యమంత్రిని శ్లోకం చేయాలి, సామాజిక న్యాయం రెడ్డి కమ్మాలేనా అని చెప్పి. సో అతను చేసిన తప్పులు ఏదైతుందో భగవంతుడు భగవంతుడు అంటే భగవంతుడు అంటే కూడా ఆయనకు కనిపించింది. ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా 2 ఇయర్స్ బ్యాక్ రికార్డెడ్గా మీకు నేను అదంతా కలిసి మీకు స్పాన్సర్ చేస్తాను, బీజేపీ జనసేన టీడీపీ కలుస్తా అని చెప్పాను నేను 14 మంత్స్ బ్యాక్ చెప్పాను. మర్చిపోతాను ఫిబ్రవరి 7 ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి రాస్తూ 151 క్రాస్ అయితే ఆశ్చర్యం లేదని చెప్పాను. ఫిబ్రవరి మీరు చెప్పినవి జరిగినాయండి, అది జరిగినాయని కాదు ఫిబ్రవరి అంటే ప్రజల ట్రెండ్. నేనేదో ఊహించో లేకపోతే ఆషామాషిగా చెప్పలే, దాంట్లో ఉండే ఎమ్మెల్యేలతో కానీ వైజాగ్ తిరుపతి తర్వాత గుంటూరు విజయవాడ నెల్లూరు ఇవన్నీ పోయి చాలా ప్రాంతం కొంచెం 100 మందితో ఏదైతుందో ఒపీనియన్ తీసుకొని ఆర్టికల్స్ చదివి పేపర్ ప్రెస్ మిత్రులతో కానీ నాకుండే తిరుపతిలో చాలా మంది మిత్రులు నెల్లూరు వాళ్ళ మిత్రులు అందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను 24 గంటలు అదే పని. సో ఇది కనుచూపు మేరలో మనకు కనబడతా ఉంది. ఇంకా నువ్వు ఏదైతుందో ప్రమాణ స్వీకారం సార్ బయటకి అక్కడ పోయొచ్చాడు కదా కూతుర్ల దగ్గరికి, రెండు రోజుల ముందుకు వచ్చాడు మార్నింగ్ దిగి ఏదైతుందో విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూర్చుండి ప్రమాణ స్వీకారానికి ఏదైతుందో ఏర్పాట్ల గురించి చర్చించింది సార్. పోయిన సంవత్సరం 2003 ఫిబ్రవరి 10 వైవి సుబ్బారెడ్డి గారు జైపూర్లో ఒక మ్యారేజ్కి వచ్చారు, 9th నాడు వచ్చారు, 10th నాడు మ్యారేజ్, 9th సంగీత్, 11th రిసెప్షన్, 10th నాడు దాదాపు మోర్ దాన్ 20 మినిట్స్ ఒక్క మాట ఆయన ఆయన లైఫ్లో నాకుండే ఆయన అనుబంధములు దాదాపు 91 నుంచి క్లోజ్. ఏ రోజు ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్న ఇన్సిడెంట్ లేదు, ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి కల్పించుకొని నా లెక్క మాట్లాడుతూ ఉంటాడు, కండెమ్ చేయడమా సపోర్ట్ చేయడమా ఏదో ఒకటి కరెక్టా తప్పా అని తన ఒపీనియన్ చెప్తాడు. 20 మినిట్స్ స్పెండర్ ఆఫ్ సైలెన్స్ జిల్లా వైజ్ చెప్పుకుంటూ వచ్చింది, ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రకాశం జిల్లా చెప్పారు. ఓడిపోవడం ఖాయము, ఏ పరిస్థితిలో అధికారం రాదు, ముగ్గురు కలిసారు ఇండివిజువల్ చేసినా 88 క్రాస్ అవుతుంది ఏ పరిస్థితిలో,